నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు ప్రారంభించకూడదని హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసినట్లు హైకోర్టు న్యాయవాది బాలకృష్ణ తెలిపారు. ఈ రోజు విచారణ జరిపిన అనంతరం పాఠశాల పునఃప్రారంభం విషయంపై హైకోర్టు వారం రోజుల పాటు స్టే విధించినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుండి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా విద్యాబోధన చేసుకోవచ్చని కోర్టు చెప్పినట్లు తెలిపారు. పాఠశాలలో కరోనా నిబంధనలు జాగ్రత్తలు పాటించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయంపై నివేదిక అందించాలని కోర్టును కోరినట్లు తెలిపారు. వారం రోజుల్లోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను హైకోర్టు కోరినట్లు తెలిపారు. గురుకులాలు హాస్టల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు జాగ్రత్తలు తీసుకుంటున్న విధానాన్ని కోర్టుకు తెలియపరచాలని తెలిపారు. కరోనా మూడవ దశ పొంచి ఉన్న తరుణంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలను ప్రారంభించకుండా ఆన్లైన్ ద్వారానే విద్యాబోధన చేయాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారని, పాఠశాలలు తిరిగి ప్రారంభమైతే విద్యార్థులు ఎక్కువ శాతం కరోనా బారిన పడే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, వెంటనే పాఠశాలల పునఃప్రారంభ ఆలోచన విరమించుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులు తప్పనిసరి అని చెప్తూ ఏ జీవో అయితే జారీ చేసిందో ఆ జీవోని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వాజ్యం ఫైల్ చేయడం జరిగింది. కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఒక బ్యాలెన్స్డ్ సమతుల్యం లాంటి ఒక తీర్పును ఇచ్చింది. ఈరోజే దాని ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్. అయితే పిల్లలు తప్పనిసరిగా ఆఫ్లైన్ తరగతులు ప్రత్యక్ష తరగతులకే హాజరు కావాలని ఏమీ లేదు. వాళ్ళు ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, ఏదో ఒక చాయిస్, ఏదో ఒక ఆప్షన్ ఎక్సైజ్ చేసుకోవచ్చు. అయితే ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వటం లేదు అనే కారణం చేత, అటెండెన్స్ లేదు అనే కారణం చేత వాళ్ళకి ఏ విధమైనటువంటి పెనాల్టీ కానీ లైబిలిటీ కానీ ఇంపోజ్ చేయడానికి లేదు. అలాగే పేరెంట్స్ దగ్గర నుంచి ఏ కన్సెంట్ ఫామ్ అయితే ఫిల్ చేయించి ఒక అండర్టేకింగ్ తీసుకున్నారో ఆ కన్సెంట్ ఫామ్స్ అన్నింటినీ కూడా కోర్టు ఇల్లీగల్గా డిక్లేర్ చేసేసింది. స్కూల్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ కోర్టు వితిన్ 1 వీక్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా అసలు కోవిడ్ నార్మ్స్ ఏ విధంగా పాటిస్తున్నారు, అలాగే ఏమేమి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి ఒక డీటెయిల్ SOP ఫ్రేమ్ చేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కూడా కోర్టు చెప్పింది. అయితే ఇంకొక సపరేట్ కేటగిరీ ఆఫ్ స్కూల్స్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్, వీటిని మాత్రం పూర్తిగా హోల్డ్లో పెట్టింది. 4 వీక్స్ వరకు హోల్డ్లో పెట్టి 4 వీక్స్ తర్వాత మ్యాటర్ని పోస్ట్ చేశారు. వితిన్ 4 వీక్స్ ఈ స్కూళ్ళలో ఏ విధమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అనే దాన్ని హైకోర్టుకు ఒక రిపోర్ట్ ఫామ్లో గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. అలాగే నెక్స్ట్ హీరింగ్ టైంకి పీడియాట్రిక్ కేర్ ఫెసిలిటీస్ ఎలా ఏ విధంగా ఇంప్రూవ్ చేశారు, అలాగే బెడ్స్ అవైలబిలిటీ ఏంటి అనే అన్ని అంశాలు కూడా హైకోర్టుకి సబ్మిట్ చేసే నివేదికలో పొందుపరచాలని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. సో ఇది కోర్టు యొక్క ఆర్డర్. స్కూల్ ఫీజు ఏమైనా అంత ఫీజు తీసుకుంటారు? ఈ ఆర్డర్లో అసలు స్కూల్ ఫీజుకి సంబంధించి కోర్టు ఏమీ ప్రస్తావించలేదు. స్కూల్ ఫీజుకి సంబంధించి ఆల్రెడీ మ్యాటర్ వేరే బిల్లో, వేరే పిటిషన్లో కోర్టు పరిశీలనలోనే ఉంది. సో మనం కేవలం స్కూళ్ళలో ప్రత్యక్ష తరగతులు తప్పనిసరి అని చెప్తూ ఏ జీవో అయితే జారీ చేశారో దానికి సంబంధించి మాత్రమే ఈరోజు ఆర్డర్ ఉండింది. స్కూల్ ఫీజు పైన మీరు పిటిషన్ ఇచ్చే అవకాశం ఉంది, చాలా మంది పేరెంట్స్ బాధపడతారు. ఫీజు ఆల్రెడీ ఉంది, ఉంది ఆల్రెడీ, మ్యాటర్ సబ్ జుడీస్. ఓకే, ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందని చెప్పి లైక్ హౌ డు కమ్ టు ద కన్క్లూజన్? బేసికల్లీ గవర్నమెంట్ ఏం లేదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక 55 పేజెస్ రిపోర్ట్ పిఎంఓకి సబ్మిట్ చేశారు. అందులో ఓకే థర్డ్ వేవ్ అండ్ చైల్డ్ వల్నరబిలిటీ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ రిపోర్ట్లో క్లియర్గా అక్టోబర్ నవంబర్ టైంలో థర్డ్ వేవ్ రావడానికి పాసిబిలిటీ, అంటే ఖచ్చితంగా వస్తుందని ఎవరు చెప్పలేరు, చెప్పకూడదు కూడా, రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి NIDM రిపోర్ట్ చెప్తుంది. నిన్ననే IIT కాన్పూర్లో ఒక 3 మెంబర్ కమిటీ సైన్స్ బేస్డ్ ఎవిడెన్స్తో ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు.
ఆ రిపోర్ట్ ప్రకారం కూడా అక్టోబర్ నవంబర్ లో అంటే సెప్టెంబర్ లో గాని కొత్త స్ట్రెయిన్ ఇండియాలోకి వస్తే అక్టోబర్ నవంబర్ లో థర్డ్ వేవ్ సివియరెస్ట్ ఆఫ్ ఫామ్ లో ఉంటుందని డైలీ 1 లక్ కేసెస్ చూడడానికి అవకాశం ఉంటుందని అందులో ఉంది. సో బెటర్ బీ సేఫ్ దెన్ సారీ అన్నట్లు రాకపోతే మంచిది, వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి, రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే దాని మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఫోకస్. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.